కంటే చిరుక్సే పాగు నొప్ప ఏ కంటికి అని నువ్వు అడుగుతావా ఇదేటి మందు గురి తప్పిందా బెడిసిందా నాకేం దారి నా తండ్రి ఇలాంటి పని చేసేనేటి కళ్ళు మొత్తం పాడు చేసేనా సగం లోకం చీకటి చేసేనా సగం లోకం చీకటి చేశాను తండ్రి తెలిసింది తెలిసింది కంటి కన్నే ముందు నా కన్ను నాదేటి ఇది నీదేగా ఆ కన్నుకి ఈ కన్ను మందు ఉండు స్వామి ఉండు భయం లేదు మందు కనిపెట్టేశాగా ఆ కన్నుకి ఈ కన్నుంది సాయం ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను నా బతుకు పండింది పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి మరి మూడో కను నిత్రొత్తే ఎలాగా అనుకుంటున్నావా సామే మూడో కను నీకే కాదు నాకు ఉంది నువ్వే చెప్పావుగా మూడో కన్ను అందరిలోనూ ఉంటుందని చిన్న దీపంలా లోన ఎలుగుతుంటుందని కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా కానీ దేవరా ఒకవేళ నిజంగా నీ మూడో కను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడటం నాకు తెలియదే ఏం దారి దేవరా ఆయన ముందు నేపు తగ్గినే పరమేశ్వర పరంజ్యోతి పార్వతి పరాశక్తి పాహిమాం పాహిమాం నాయన భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం పరమేశ్వర ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు ఉన్నదల్లా నీ పదపద్మ రేణువునే నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి ఆనాడు అర్జునుడిగా అర్థించితి ఈ జన్మ విధించావు ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి తనయుని దయచూడు మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టిఎఫ్సి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.